మాస్ ఒకటోసారి, మాస్ రెండోసారి. మహారాజ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. మాస్ మహారాజ్, మీరు కాదు ఇక్కడికి వచ్చి చూస్తే టీజర్ అన్నారు, టీజర్ రిలీజ్ అన్నారు, ఇప్పుడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఏంది అందరు కలిసి అరుపులు కేకలు గోలా వన్స్ మోర్. కాదు నాకు మిమ్మల్ని అందరిని చూస్తుంటే జాలేస్తుంది. టీజర్కే ఇలా అయిపోతే మరి సంక్రాంతి థియేటర్లో ఏమైపోతారు మీరంతా? అరే 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 కార్తీక్ గట్టమనేని నువ్వేదో చేసేటట్టే ఉన్నావు బ్రదర్. కాదు ఇంకా మీరు చూసింది చాలా తక్కువ, చాలా లోపల ఇంకా చాలా దాశాం లోపల. ఒకటి కాదు ఇంకా కుప్పలు కుప్పలుగా పెట్టాం లోపల. అయితే ఇక్కడ రవితేజ్ అనే ఫ్యాన్స్ మనందరం, అది గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ నాతో పాటు. వద్దాం వద్దాం అక్కడికి వద్దాం. ఏ పీజీ అయిపోతే ఇంకా మీరు ఎస్ఎస్సీ దగ్గర ఉన్నారేంటయ్యా? ఓకే టేక్ టేక్ నో నో టుక్ ఫర్ సంక్రాంతి ఈగల్ ఆల్ కలెక్షన్స్ టేకెన్. ఫస్ట్ ఇన్ని సంవత్సరాలు హాయ్ అనుపమా, వెల్కమ్. ఇందాక నుంచి అడుగుతున్నారుగా ఎక్కడ ఎక్కడ అని. అదిగో వచ్చేసారు ఆవిడ. మా హీరోయిన్స్ కి, మా హీరోయిన్స్ ఇద్దరికి పబ్లిక్ పల్స్ తెలుసు, ఎప్పుడు రావాలో తెలుసు, తెలుసు కరెక్ట్ టైంకి వస్తారు. జస్ట్ ఒక్కసారి ఒక హాయ్ చెప్పారా అనుపమ? యా ప్లీజ్ నవదీప్ గారు కంటిన్యూ. సరే మరి నేను బయలుదేరతా ఇంకెందుకు. ఎందుకు ఎందుకు ఆగండి ఆగండి. సో బేసిక్గా ఇన్ని సంవత్సరాల నుంచి రవితేజ్ అన్నయ్యని చాలా గెటప్ల్లో డిఫరెంట్ డిఫరెంట్ కామెడీగా, సీరియస్గా, ఎమోషనల్గా చాలా రకరకాలుగా చూసాం. కానీ గర్వంగా ఈ సినిమా పాటగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఎప్పుడు చూడని విధంగా మళ్ళీ చూస్తారు ఈగల్లో. దాట్ ఈస్ ద బ్యూటీ. మరి అది ఎలా సాధించారో డైరెక్టర్ గారు హీరో గారు ఇద్దరు కలిపి సాధించారు మన అందరినీ మటాష్ చేయడానికి సంక్రాంతికి. సో సీ యూ ఇన్ థియేటర్స్ జాన్-13. రెడీయా? అంతా మటేష్ అయిపోతారు పోండి. ఎనర్జెటిక్ స్పీచ్ బై నవదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ కరెక్ట్గా ఎప్పుడు రావాలో తెలుసు, మీరు మాట్లాడుతున్నప్పుడు వస్తే ఆ ఎనర్జీ అలా తీసేసుకోవచ్చని అప్పుడే వచ్చారు ఆవిడ. ఎస్ మీ సీటు కొట్టేసినట్టున్నారు, పర్లేదా? ప్లీజ్ ఎస్ ఇందాక నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు అనుపమ్మ కోసం. చీజియో వన్స్ అగైన్ వెల్కమ్ అనుపమ్మ. అండ్ నౌ లెట్స్ ఇన్వైట్ డైరెక్టర్ కార్తీక్ గట్టమనేని గారు.